నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైసీపీ కార్యకర్తల మీద దాడులు ఆపి మేనిఫెస్టో మీద దృష్టి పెడితే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్, కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఫైర్. వైసీపీ లీడర్ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. మహిళలు నిజంగా జగనన్న 99% హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నారు. ఈ కూటమి ఇద్దామని చెప్తూ ఇస్తాము అని చెప్పారు కాబట్టి వాళ్ళకి నమ్మి ఓట్లు వేయడం జరిగింది. చూస్తే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు అయ్యాయి. మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యింది. దగ్గర దగ్గర నెల కావస్తూ ఉంది. ఈ పరిస్థితిలో ఈ మహిళల కోసం ఇచ్చిన హామీలు అమలుకు ఇంతవరకు శ్రీకారం చుట్టలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆందోళన చెందుతున్నారు. ఏది ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? అలాగే చదువుకునే పిల్లలకి, ప్రతి బిడ్డకి కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా 15,000 ఇస్తానన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే 3 సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము అడిగితే ఏంటి, నెల అయిందే కదా, ఎందుకు తొందర అంటూ ఉన్నారు. కానీ వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు, జూలై 1కే అన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తాయి, మొదటి నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం 2014లో అమల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది, చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళలకు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. అలాగే తీసుకుంటే 0% వడ్డీ 2016 నుంచి ఆపేయడం జరిగింది. దానివల్ల మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో చూసాం. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి. అలాగే సొంత ఇంటి కళ ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి నెరవేరుస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెరవేర్చలేదు, మనం చూసాం. అలాగే రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని నెరవేర్చలేదు. అప్పుడు ఇలాగా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు చూస్తే నెల కావస్తుంది. ఒకవేళ అమలు చేద్దామనుకుంటే దానికి ఏం చేయాలి గవర్నమెంటు? దానికి సన్నాహక సమావేశాలు పెట్టాలి, మార్గదర్శకాలు రూపొందించాలి, ఈ డేట్స్లో ఈ పథకం రిలీజ్ చేస్తామని చెప్పాలి. అవేమీ చేయట్లేదు. దాంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మీ దృష్టిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి 1500 ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ 4 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు 1,72,00,000 మంది వరకు ఉన్నారు. టోటల్ మహిళల్లో ఫ్యాంక్షన్ దారులన్నీ తీసేయగా 1,72,00,000 మంది ఉన్నారు. దీనికోసం మరి నిధులు ఏమైనా మీరు కేటాయించారా? దీనికోసం ఆలోచన చేశారా? సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారా? ఏమీ ఇంతవరకు చేయలేదు. దాంతో అనుమానాలు కలుగుతూ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ, నిజంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా అని అనుమానం కలుగుతుంది. మా జగనన్న గవర్నమెంట్ చివరిలో ఈ చేయూత కోసం 4,000 కోట్లు రెడీ చేసి ఉంచారు. కానీ చేయూత డబ్బులు ఈరోజు ఏ మహిళలకి పడని పరిస్థితి. మహిళలందరూ చేయూత పడలేదే అని బాధపడుతూ ఉన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఈ టైం చేయూత డబ్బులు ఎప్పుడో వచ్చేసేవి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని, మిగతా మంత్రులని కోరుకునేది ఏంటంటే, మీరు అర్జెంటుగా ఆ నెలకి 1,500 రూపాయలు అనేది విడుదల చేయండి, మహిళలను ఆదుకోండి. అలాగే తీసుకుంటే ఈ చేయూత డబ్బులు కూడా, జగనన్న ఆల్రెడీ డబ్బులు సమకూర్చి పెట్టిన చేయూత డబ్బులను కూడా మీరు వెంటనే మహిళల అకౌంట్లో వేయండి అని కోరుతున్నాము. అలాగే తీసుకుంటే మా ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకాన్ని ప్రతి మహిళ, అంటే బిడ్డలకి స్కూల్కి పంపే మహిళలకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం టంచన్గా 2019-20 సంవత్సరం నుంచి కూడా జగనన్న ఇస్తూ వచ్చారు. 25,800 కోట్ల రూపాయలు 44.5 లక్షల మంది మహిళలకి టంచన్గా. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విలువల కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు?
ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు? మరి మొన్న కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసింది కదా, అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ? అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి దేశం భావించదా? ఆయన దేశ నాగరిక భారమే అనేక సార్లు చెప్తుంటాడు, దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు విపక్ష నేత ప్రతిపక్ష నేత ఇదివరకు విపక్ష పార్టీ ఎంపీగా మాట్లాడేటప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే కాదు నేను ఒక నాగరికుడిగా ఈ దేశ పౌరుడిగా ప్రశ్నిస్తున్నానని మోడీ గారిని అనేక సార్లు ప్రశ్నించింది అనేక విషయాలలో. వాటన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. రేపు మేము ఈ రకమైన సుందర భారతాన్ని నిర్మిస్తామని చెప్పినారు. పచ్చి అవకాశవాదంతోనే వాళ్ళ తిలోలకాలు ఇచ్చి వాటన్నిటికీ ఒక్కటి అంటే ఒకటి చెప్పిన మాటకు దిక్కులేదు. ఆయన సాక్షిగా చెప్పినటువంటి ఈ రాష్ట్రంలోని గ్యారంటీలకు దిక్కులేదు, సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన గ్యారంటీలకు దిక్కులేదు. రాజకీయ ఏమంటాం అసలు ఆ పదాలు ఉపయోగించాలంటే నాకు కూడా ఇబ్బంది కావద్దు. ఓ పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వచ్చేటప్పుడు ఇంత నిస్సిగ్గుగా ఎట్లా ప్రోత్సహిస్తారు? చెవులు వినిపిస్తలేవా, కళ్ళు కనిపిస్తలేవా? మరి కాంగ్రెస్ అధిష్టానానికి అది తెలియకుండా జరుగుతుందా? ఇది మా గొప్పతనం, మాజీ స్పీకర్ని తీసుకొని వచ్చినాం జాయిన్ చేపిస్తాను గొప్పతనంలాగా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే వాళ్ళ కరచాలనం చేసి స్వాగతిస్తూ ఉంటానంటే ఏం విలువలు ఉన్నట్లు మీకు? మరి ఎందుకు మాట్లాడినారు విలువల గురించి? వీటన్నింటికీ ఖచ్చితంగా సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే జవాబు చెప్పాలి. ఎందుకంటే ఒక నాగరిక పౌరుడిగా అడుగుతున్నాను. రాహుల్ గాంధీని ప్రశ్నించాలంటే రాహుల్ గాంధీ స్థాయిలో ఇందిరాగాంధీ మనవడే కావాల్సిన అవసరం లేదు. మీరు ఈ దేశ రాజ్యాంగం గురించి, ఈ దేశ పౌరులకు సంబంధించినటువంటి రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు ఈ దేశంలోని పౌరుడిగా మీరు చెప్పినటువంటి మాటలనే గుర్తు చేయడం పౌరుడిగా మా బాధ్యత అనుకొని ఇలా మీకు అనేక అంశాలతో ఉన్నటువంటి లేఖను స్వయంగా రాహుల్ గాంధీ గారికి స్వయంగా నేను అడ్రస్ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇందులో పొందుపరిచినటువంటి ప్రతి అంశానికి స్వయంగా రాహుల్ గాంధీ గారే జవాబు చెప్పాలి దేశ ప్రజలకి. ఇది ఇక్కడితోనే వదలం, తెలంగాణకి పరిమితం కాదు, జాతీయ మీడియాకు కూడా పంపిస్తాం, అన్ని చోట్ల కూడా ప్రశ్నిస్తారు వారిని. తన మీద బీజేపీ వాళ్ళు అక్రమంగా క్రిమినల్ డిఫర్మేషన్ కేసు వేయించి తన సభ్యత్వాన్ని రద్దుపరిచి ఆగమేఘాల మీద తన క్వార్టర్ను కూడా ఖాళీ చేయించి అమానుషంగా ప్రవర్తించినారన్నప్పుడు అందరం సానుభూతి చూపించినాం. పార్టీలు ఏవైనా సరే ఇది పద్ధతి కాదన్నాం. తాను స్వయంగా సుప్రీంకోర్టు ఆయనకు ఊరట కల్పిస్తే న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు. మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పి కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. కోణాలతో ఆ రోజు ఈ డెమోక్రసీ అంటే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క మనసుకు తగ్గట్టు వాళ్ళ యొక్క బతుకులకు తగ్గట్టు ప్రభుత్వాలు నడుచుకునే విధంగా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు నడుచుకునే విధంగా ఇదంతా తీసుకొచ్చింది ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారు. ఈరోజు రాష్ట్రపతి గారు ప్రసంగం ఇచ్చిన దాని వెనుక మోడీ ప్రధానమంత్రి గారు చెప్పిన ఆ స్వతంత్రానికి మూల కారకుడు ఆనాటి నెహ్రూ గారు అని మర్చిపోకండి. నెహ్రూ గారిని మర్చిపోవద్దు మీరు. ఓకే, మీ బీజేపీ, మాది కాంగ్రెస్ కావచ్చు, మీది బీజేపీ కావచ్చు, కానీ ఈ విధి విధానాలు తీసుకొచ్చింది, దాన్ని అనుభవిస్తున్నది అన్ని రాజకీయ పార్టీలు కదా. ఏక నిర్ణయంతో నెహ్రూ గారు పోలేదు కదా ఆ రోజున. మరి ఈరోజు బీజేపీ నాయకులు ఈరోజు ఇవన్నీ ప్రసంగాలు పార్లమెంట్లో చేస్తున్నారు అని అంటే
దీనికి స్వేచ్ఛ కలిగి ఇచ్చింది ఆనాటి నెహ్రూ గారే కదా. అయితే ఇంకొక మాట బీజేపీ వాళ్ళు అంటున్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెసే అని వాళ్ళు అంటున్నారు. ఇది ఎంత అబద్ధం చూడండి బీజేపీ నాయకులు. ఆ రోజులల్లో వీళ్ళు ఎక్కడున్నారు? మహాత్మా ఆ రోజు అంబేద్కర్ గారు సంబంధించిన వ్యవహారంలో ఆ రోజులలో ఉన్నది ఎవరు? ఆ రోజులలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు. ఎప్పుడైనా అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు అంబేద్కర్ గారిని ఓడగొట్టారు అని ఎప్పుడన్నా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అది ఎప్పుడన్నా ఉన్నాయా? లేవు. ఈ మాట ఎవరు అంటున్నారు? ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, వాళ్ళ క్యాబినెట్ మంత్రులు అంటున్నారు. మొన్న మొన్న ఎంపీలుగా ఈ 10, 15, 20 ఏళ్ళ నుంచి ఎంపీలుగా ఎవరైతే పార్లమెంట్లో కూర్చుంటున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఆశ్రమాల్లో కూర్చొని ఆశీర్వాదాలు ఇచ్చి కాషాయ బట్టలు వేసుకొని ఎంపీలుగా వచ్చి పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు స్వాతంత్రం గురించి తెలియదు, వాళ్ళకు తువ్వు తెలియదు, రాజకీయాల గురించి తా తెలియదు, ఆ తెలియదు, ఈ తెలియదు. వాళ్ళకు గ్రంథాలలో ఉన్నది రామాయణ గ్రంథం కానీ, మహాభారతం గ్రంథం కానీ, భగవద్గీత కానీ, ఇవన్నీ చదివి చెప్పే గుణం ఉంది, తెలివుంది. కానీ ఈ రాజకీయాలను విషించి విశ్లేషించి స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు ఎవరెవరు అనే గ్రహించి మాట్లాడే పరిజ్ఞానము కాషాయం వేసుకున్న ఆ సాములకు పార్లమెంట్లో కూర్చున్నారు చూడు, వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళకు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ నోరుంది, వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్తే కొందరు వాళ్ళ భక్తులు వింటారు, వాళ్ళ శిష్యులు ప్రచారం చేస్తారు. కానీ జరిగింది ఏంది? అది ఒక సెకండ్. అయితే ఇది చెప్పాల్సిన అవసరం ఉంది మన గాంధీ భవన్ మీడియాకు కానీ, లేదా గాంధీ భవన్ మీడియా ద్వారా ఈ ఛానల్స్ చూస్తున్న వాళ్ళకు కానీ, సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళకు కానీ, తెలుగు రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఈ విషయం తెలవాలి. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏ విషయాలు తెలుస్తలేవు, చరిత్రలకు వాళ్ళు పోలేరు కాబట్టి. ఏది ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ రావు, వస్తలేవు. మోడీ గారు మాట్లాడిందే కరెక్టు, అమిత్ షా మాట్లాడిందే కరెక్ట్ అని ఎక్కువ జనాలు అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇది వాస్తవం, ఇది చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీళ్ళు బీజేపీ నాయకత్వం, ఇప్పుడు లేటెస్ట్ నాయకులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడగొట్టిరని రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏ కారణాలలో ఓడిపోయాడో ఎవరికి తెలియదు. కానీ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పవిత్రతను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పలు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పార్లమెంట్ సభ్యునిగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు వాళ్ళ వారి దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పకుండా దానికి కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఉందని చెప్పి ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాను. దయచేసి విలేకరులు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి కోరుతాను. మన పరమేష్, కొనసాగింపు కోసము తమ ప్రాణాలు సైతం అమర్పించినటువంటి అమరవీరుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, వారి జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలే కాకుండా దేశ సమగ్రత కోసము
అఖండ భారత నిర్మాణానికి దోహదపడ్డటువంటి మహనీయుల యొక్క వారి జీవిత చరిత్రను స్మరించుకొని భావితరాలకు నేటి తరానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రేరణ కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిన్న వయసులోనే పశ్చిమ బెంగాల్లో విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఆ తర్వాత ఎమ్మెల్సీగా శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్వాతంత్ర ఉద్యమ సందర్భంగా స్వాతంత్ర ఏర్పడే సందర్భంలో కూడా ఏదైతే భారత్ విభజనకు మత ప్రాతిపదికన ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు తీసుకున్నటువంటి విధానమైతే కానీ ఆ అఖండ భారత్ ఖండితంగా మారుతున్న సందర్భంలో పశ్చిమ బెంగాల్ పూర్తిగా తూర్పు పాకిస్తాన్లో కలపాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ ఆ యొక్క ఆ భాగాన్ని భారతదేశంలో విలీనం చేసేదానికి చేసిన కృషి, తద్వారా ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క చొరవ వల్లనే భారతదేశంలో ఇవాళ సురక్షితంగా జీవించగలుగుతున్నటువంటి విషయాన్ని ఇది ఒక చరిత్ర. ఆనాడు పూర్తిగా పశ్చిమ బెంగాల్ తూర్పు పాకిస్తాన్లో కలిసే ప్రయత్నాలు జరిగినప్పుడు ఏ రకంగా ఆ రోజు ఎదురొడ్డి నిలబడ్డారు. అదేవిధంగా నెహ్రూ గారు తన ప్రభుత్వంలో శ్యామప్రసాద్ ముఖర్జీని మంత్రిగా కొనసాగి పరిశ్రమల శాఖ మంత్రిగా వారు బాధ్యతలు నిర్వర్తించి ఆ తదనంతరము నెహ్రూ గారు 370 ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఆ రకమైనటువంటి ప్రస్తావనకు విభేదించి తన మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఆ రోజు ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నై చెలేగా అనేటువంటి ఉద్యమానికి ఊపిరిపోసి నా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కు వెళ్ళడానికి ఈ పాస్పోర్ట్ విధానం ఏమిటని చెప్పి ప్రశ్నించి విభేదించి సత్యాగ్రహానికి పూనుకుంటే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్వదేశంలో నేను కాశ్మీర్కు వెళ్తానని చెప్పి భీష్మించుకొని వారు ఆ కార్యక్రమానికి నాంది పలికితే కాశ్మీరు ఆ యొక్క భూభాగంలో అరెస్టు చేసి వారిని జైలు పాలు చేస్తే చివరికి జైల్లోనే అనుమానపద స్థితిలో వారు మరణం సంభవించడము, తదనంతరము దేశవ్యాప్తంగా ఏదైతే ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందో దాని పర్యవసనమే ఆ రోజు ఈ యొక్క ప్రత్యేక జెండా లేదా కాశ్మీర్ ముఖ్యమంత్రి సైతం కూడా ప్రధానమంత్రిగా భావించేటువంటి పరిస్థితి నుంచి ఆ రోజు ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ 370 ఆర్టికల్ కొనసాగడం చివరికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానము. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. నెల రోజులైంది గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే సాక్షి విషపత్రికలో తప్పుడు ప్రచారాలు తప్పుడు రాతలు పిచ్చి మాటలు సో ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నా. ఈ రోజున ఎలక్షన్ ముందు
ఏదైతే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా ఇవి చేస్తాం అని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చేయటం మొదలుపెట్టాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సాక్షిపత్రికి కనిపించట్లేదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా పెన్షన్స్ మీద సైన్ చేయటం జరిగింది. సెకండ్, డిఎస్సి టీచర్ పోస్టుల మీద సైన్ చేయటం జరిగింది. థర్డ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సైన్ చేయటం జరిగింది. ఫోర్త్, అన్నా క్యాంటీన్ మీద సైన్ చేయటం జరిగింది. ఫిఫ్త్, ఈ గణన మీద, సెన్సెస్ మీద, ఇది స్కిల్ సెన్సెస్ మీద సైన్ చేయటం జరిగింది. దాదాపుగా 65 లక్షల మందికి జూలై 1వ తారీఖున 4,408 కోట్ల రూపాయల పెన్షన్స్ చాలా అట్టహాసంగా ఒక రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది. ఇవి మీ కంటికి కనిపించలేదా? మీరు ఎలక్షన్ టైంలో పెన్షన్స్ ఇవ్వటానికి వాలంటీర్లు లేకపోతే అసలు ఏ పని జరగదు, వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ ఇవ్వటం జరగదు అనేసి ఒక కుట్రమైన పూరితమైనటువంటి ఆలోచనతో 60 మంది అవాతాతలు చనిపోయటానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజున ఏకదంగా అదే సచివాలయ సిబ్బంది ద్వారా రికార్డు స్థాయిలో మేము పెన్షన్లు ఇప్పించాం. ఒక చిత్తశుద్ధి ఉండాలండి, ప్రజలకు మంచి చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సరే చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మీరు పత్రికలో మా రాశారు, తప్పుడు రాతలు రాశారు, ఆడబిడ్డనేది ఏ సూపర్ సిక్స్ ఏదైతే మేము అమలు చేస్తామన్నామో డెఫినెట్గా 100% మేము అమలు చేసి తీరుతాం. మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిలాగా మాట ఇచ్చి మడమ తిప్పే టైప్ కాదు మేము. మాట ఇస్తాం, డెఫినెట్గా అమలు చేసి. వైసీపీ లీడర్ పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సమాచారం అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేస్తూ లెటర్ రాసి, అయా ఒక నేపాల్లోనే కాదు దుబాయ్లోను, మలేషియాలోను, శ్రీలంకలోను, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం అనేది ఉంది వారి దగ్గర. కాబట్టి దయచేసి సుమారుగా 8,000 టన్నుల ఎర్రచందనం ఈ అక్రమ రవాణా మూలాన వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్నాయి. కాబట్టి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రివర్యులు దీని మీద దృష్టి పెట్టి ఈ 8,000 టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, తద్వారా దాన్ని సుమారుగా 4,000-5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సరిగ్గా మీ శాఖ మీద దృష్టి పెట్టట్లేదు అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖ మీ ఆధ్వర్యంలో ఉంది. అదే శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు మీ దగ్గరే ఉన్నాయి, మీ మినిస్టర్లోనే ఉన్నాయి. ఆ నోట్ ఫైల్స్ మీరు చదువుకోవచ్చు. అక్కడే ఉన్నటువంటి పేపర్లని, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లెటర్లని మీరు అసలుకి పట్టించుకోకుండా, చదవకుండా ఇటువంటి అజ్ఞాన ప్రదర్శన చేయడం అనేది మీ నైతికతకి భంగం వాటిల్లుతుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నాను. దాంతోపాటు నేపాల్లో పట్టుబడినటువంటి ఆ ఎర్రచందనం 173 టన్నుల ఎర్రచందనాన్ని తిరిగి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఒక అధికారిక బృందం నేపాల్కి వెళ్ళి దాన్ని చెక్ చేసి అవి ఎర్రచందనం దొంగలే అని తేల్చి వారి దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావడానికి నేపాల్ ప్రభుత్వం దగ్గర 2 నెలల క్రితం, అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్న మే నెలలోనే అనుమతులు తీసుకున్నాం. నేపాల్ ప్రభుత్వం కూడా అనుమతులు మంజూరు చేసింది. ఆ అనుమతులు మంజూరు చేసినటువంటి విషయాన్ని
ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రముఖంగా వచ్చిన విషయాన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకోమని చెబుతున్నాం. నేపాల్ ప్రభుత్వం కానీ మరొక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చెబుతున్నాయి, 2010 నుంచి 2020 దాకా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పారు. ఎవరున్నారండి అప్పుడు అధికారంలో? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కూటమి ప్రభుత్వ వైసీపీ కార్యకర్తల మీద దాడులు ఆపి మేనిఫెస్టో మీద దృష్టి పెడితే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్, కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.